అందరికీ నమస్కారం ముందు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు మీరు లాస్ట్ టైం వారంగలు కూడా వచ్చారు సపోర్ట్ చేయడానికి బ్లెస్ చేయడానికి థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణమూర్తి గారు మా మనం ఇప్పుడే ఫస్ట్ టైం కలుస్తున్నామండి బట్ మీ గురించి చాలా మాట్లాడరు మీరు రెండు రోజుల ముందు కాల్ చేసి ఏమని చెప్పారని చెప్పారా నాకు చాలా గుండె చాలా హెవీ అయిపోయింది ఎంత మంచి మాట చెప్పేశారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ యు గివెన్ గివనర్స్ అండ్ ఇక్కడ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇక్కడి వరకు వచ్చి మాట్లాడారు కదా అది పెద్ద మాట అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నేను నిన్న రాత్రి నేను ఏడీస్ ఇద్దరు అండ్ రాహుల్ థియేటర్కి వెళ్ళాము నేను ఫస్ట్ టైం చూసేటప్పుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను అక్కడ ప్రసాద్లో అక్కడ చాలామంది మిత్రులే ఉన్నారు అండ్ నేను అనుకున్న అక్కడ ఇచ్చే రియాక్షన్స్ అన్నీ మేం కోసం మేము బాధపడకూడదు అని ఏదో చెప్పారు ఏంటో అని అనుకుని వచ్చేసాను బట్ నిన్న రాత్రే ఆడియన్స్తో పాటు కూర్చున్నాను అప్పుడు ముందు నుంచి ఐ రియలైజ్ నా దగ్గర ఉన్న పక్కన సీట్లో నేను యాక్చువల్లీ కొంచెం డిస్గైస్లో ఉన్నాను ఎవరికి తెలీదు నేను అక్కడ కూర్చున్నానని పక్కనున్న ఒక అబ్బాయి డైలాగ్స్ చెప్తున్నారు అప్పుడే నాకు తెలిసింది ఓ ఇది సెకండ్ టైం కాదు థర్డ్ టైం ఫోర్త్ టైం చూసారో ఏంటో అని బికాజ్ అక్కడ వచ్చే డైలాగ్ ముందే ఇక్కడ నుంచి చెప్తున్నారు నాకు కొంచెం సేపు తర్వాత భయం వచ్చేసింది ఇంటర్వల్ తర్వాత అయ్యో మన పోషన్ వచ్చేటప్పుడు ఏంటి చాలా పొయిటిక్గా ఉంటుంది అది అన్ని గుర్తుంటుందా ఏమైనా కమెంట్స్ చేస్తారో ఏంటో ఇప్పటివరకు ఎంజాయ్ చేసి ఇప్పుడు ఏమైనా చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని

ఓకే ఇది నేను చెప్పకూడదు బట్ స్టిల్ ఫ్యూ పీపుల్ వూ సాట్ అండ్ ఛర్డ్ ఫర్ ష్యామ్ అండ్ రోజీస్ క్యారెక్టర్ సో అది అన్నీ చూసి నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే నేను ఏదో ఆలోచించి మనం షూట్ చేసినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది బట్ అది ఆడియన్స్ తో ఉన్నప్పుడు అది మల్టిప్లై అయి ఇంత ఒక ఎనర్జీ ఇంత ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని నాకు అసలు తెలియదు సో ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ దాని తర్వాత ఇప్పుడు శ్యామ్సింగ్ రాయ్ టీం గురించి మాట్లాడాలంటే ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్ ఎందుకంటే మనం ఒక జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు మనకు తెలియదు ఇంత మెమరబుల్గా ఉండిపోతుందని సో ఫస్ట్ థ్యాంక్స్ గోస్ టు సత్యదేవ్ గారు అండ్ రాహుల్ ఫర్ రైటింగ్ సచ్ ఎ క్యారెక్టర్ అండ్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్ ఇన్ సచ్ వే మనకి పేపర్లో ఏ ఏమైనా బట్ అది ఒక సినిమాలో అది ట్రాన్స్ఫార్మ్ చేసి ఆ ఎమోషన్ని ఇంకా మల్టిప్లై చేసి చేయడం చాలా కష్టమైన విషయం అది ఇప్పుడు మీరు చెప్తున్నారంటే అది పొయటిక్గా ఉంది అది బాగుంది అది గుర్తుపో పోతుంది గుర్తు ఉండిపోతుంది ఈరోజు నైట్ చూసామంటే రేపు మార్నింగ్ కూడా గుర్తు ఉండిపోతుందంటే దానికి కారణం రాహుల్ బికాస్ ద వే హీస్ డిజైన్ ద సీన్స్ ద వే హీస్ వాంటెడ్ టు బీజ్ ఇన్ సచ్ వే అండ్ సను గారు ఫర్ గివింగ్ అ సచ్ బ్యూటిఫుల్ విజువల్స్ ఇప్పుడు కూడా ఎవరైనా ఒక ఇమాజినేషన్ ఉందంటే మనకి చాలా మంచిగా ఉన్న ఇమాషి ఇమాజినేషన్ ఉండిపోతుంది మైండ్లో బట్ ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా ఒక పీరియడ్ గురించి నేను ఆలోచించాలంటే ఇలానే నాకు విజువల్స్ ఉండిపోతుందని అంత మంచిగా విజువల్స్ ఇచ్చారు సో సను గారికి తన ఇచ్చే లాంగ్వేజ్కి విజువల్ లాంగ్వేజ్కి నేను ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాను సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అ సో మచ్ లైఫ్ ఆన్ స్క్రీన్ ఆల్సో అండ్ అవినాష్ గారికి తను చాలా ఏదో పెద్దగా మాట చెప్పిపోయారు బట్ అసలు తను మీరు ఇంకా చూడలేదు చాలా క్లోజ్అప్లో వెళ్ళి అది చూపిస్తామో ఏంటో అట్లీస్ట్ ఒక మే మేకింగ్ వీడియోలో చూపించాలి ఉంది బికాజ్ అంత దగ్గర దగ్గర చూస్తే ఒక్కొక్క స్కల్ప్చర్ నిజంగా టెంపుల్లో ఎలా ఉందో అలానే ఉంటుంది బట్ అది ఫ్రేమ్లో కూడా ఉండదు ఎక్కడ దూరంగా ఉంటుంది అంత చేస్తే అన్నీ అంత న్యాచురల్గా చేయాలి అంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయాలని అనుకునే వ్యక్తి తను సో వీల్ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ దెన్ ఐ హ్యావ్ టు థ్యాంక్ నీర్జా నీర్జాఖనా ఇప్పుడు ఒక కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు ఒక మెజెస్టిక్ ఒక ఫీలింగ్ వస్తుంది ఒక ఎలిగెన్స్ వస్తుంది అనేది నాకు ఇప్పుడు వరకు తెలియదు ఎందుకంటే ఎప్పుడు నేను ఒక కాస్ట్యూమ్ వేసుకున్నప్పుడు నేను ఎలా ఆ పాత్రలో ఉంటాను నేను ఎంత చేయాలి అని నా ఆలోచనలో ఉంటుంది బట్ ఫస్ట్ టైం నాకు కాస్ట్యూమ్తో పాటు హెల్ప్ చేసింది నాకు ఎమోట్ చేయడానికి హెల్ప్ చేసింది సో దానికి నీర్జా ఖోనా గారి పెద్ద ఒక రీజన్ సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హర్ ఫర్ దిస్ అండ్ దెన్ అభినవ్

ఆర్టిస్ట్ వాళ్ళు వస్తారు హిల్స్ ఏ కొంచెం టైర్డ్ గా ఉంటే కూడా పర్లేదు ఈవెన్ ఆఫ్ ద హోల్ డే గోస్ వేస్ ఓకే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటే వదిలేయండి పర్లే అని ఇట్ టేక్స్ హార్ట్ లైక్ దాట్ టు యాక్చువల్లీ గివ్ అ సో మచ్ ఆఫ్ స్పేస్ టు పర్ఫార్మ్ దిస్ వెల్ అండ్ టు ట్రస్ట్ అ ప్రాజెక్ట్ లైక్ దిస్ ఫస్ట్ డే నుంచి ఒక భయం హీ వుడ్ సే సో మచ్ వీ పుట్ ఇన్ టు ద ఫిల్మ్ అండ్ ఆల్ ఆఫ్ దట్ హీ సేఫ్ పర్లేదు నాకేమంటే ఇంట్లో వెళ్ళి పడుకున్నప్పుడు ఒక మంచిగా ఒక సినిమా తీశాననే నాకు ఉంటే చాలు నాకు ఇంకా వేరేం లేదు ఐ డోంట్ హ్యావ్ ఎనీ మనీ ఆర్ మానిటరీ ఇంట్రెస్ట్ ఇడ్ మై మైండ్ ఇంత ఉంటే చాలు నేను ఒక్క సినిమా చేసుకొని మంచిగా వెళ్ళి ఇంట్లో ఉంటాను అని ఇట్ టేక్స్ అ హ్యూజ్ హార్ట్ అండ్ సో మచ్ లవ్ ఫర్ సినిమా అండ్ ట్రస్ట్ ఆన్ నాని గారు ఫర్మ్ టు పుల్ సంథింగ్ ఆఫ్ లైక్ దిస్ సార్ ఐఎమ్ సో హ్యాపీ ఐమ్ సో ప్రౌడ్ దట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఫస్ట్ ఫిలిం థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనలీ నాని గారు కొన్ని చోట మనకి చెప్తాము కదా న్యాచురల్ స్టార్ ఇలా ఉంటారు అని బట్ అది మనం లోపల తీసుకోకుండా మనం ఒక యాక్టర్ ఇంకా ఎంత గ్రౌండెడ్గా ఉండాలో అప్పుడే మనం ఇంకా పెరిగిపోతాము సో హీస్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ వేర్ హీ స్టిల్ థింగ్స్ దట్ హీస్ ఇన్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ యాక్టింగ్లో తను ఇంకా ఫస్ట్ ఫిలింలోనే చేస్తున్నారు అని అంత గ్రౌండెడ్గా లోపల ఉంటేనే హీల్ వాంట్ గివ్ మోర్ ఐ హవ్ నాట్ సీన్ గో బ్యాక్ టు ద క్యారవాన్ అండ్ చిల్ తను బయట వచ్చి నేను నెక్స్ట్ సీన్లో ఏం చేయాలి నేను ఇది ఎలా చేయాలి అని ఇప్పుడు కూడా ఆలోచిస్తారు సో హుడ్ యూ సార్ ఐ లర్ంట్ సో మచ్ ఫ్రమ్ యూ అబౌట్ దాట్ అండ్ ఫైనలీ ఫర్ ఆల్ ది ఏడీస్ నాగ్రీ రాజేష్ అనుషాన్ ఆల్ ఆఫ్ యూ హిట్స్ బీన్ సచ్ అండ్ ఆన్ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ ఇలా ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు కూడా మీరు అందరికీ ఇలా ఒక క్యారెక్టర్ గుర్తి గుర్తుపోయిందని సారీ మీ ఇది మాత్రం ఇంగ్లీష్లో నేను చెప్తాను ఇఫ్ యూర్ ఏబుల్ టు రిమెంబర్ అ క్యారెక్టర్ లైక్ రోజీ ఇది వీళ్ళందరే కారణం నేను జస్ట్ ద ఫ్రంట్ రనర్ మాత్రమే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్లెస్సింగ్స్ అండ్ థ్యాంక్ యూ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ రోజీ యా లాస్ట్ ఒక్క విషయం మాత్రం మర్చిపోయాను క్రితి మహేష్ గారు గురించి మాట్లాడాలి అసలు నాకు క్లాసికల్ డాన్స్ అంటే రాదు చాలా భయం సో నేను ఫస్ట్ రోజు నుంచి ఎంత ప్రాక్టీస్ చేశాను అసలు అందరూ డాన్సర్స్తో పాటు నాకు యాక్చువల్లీ కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది ఎందుకంటే నాకు పర్ఫెక్షన్ రాలేదు నేను ఏం చేయాలని తెలియదు బట్ షీ గేవ్ మీ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఇన్ సచ్ వే అండ్ ఇప్పుడు కూడా మీరు పాటు చూస్తే ఏదో హీరోయిన్ కోసం అది చేసినట్టు ఉండదు అది డాన్సర్స్తో పాటు ఎలా చేస్తారో అలానే ఉండిపోతుంది హర్ హర్ వే ఆఫ్ కొరియోగ్రాఫీ సంథింగ్ వెరీ డిఫరెంట్ అండ్ ఐమ్ సో హ్యాపీ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ హర్ అండ్ ద హోల్ టీమ్ అక్కడ ఎవరెవరు నాతో డాన్స్ చేస్తారో వాళ్ళందరే అక్కడ ఆ మన అంతర్మహాల్లో ఉన్నారు సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇట్ వాజ్ ఆనర్ వర్కింగ్ విత్ ఆల్వ్ మి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్